అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పదమూడు గంటలు కొట్టిన గడియారం మొదటి భాగం ఇది ఒక డిటెక్టివ్ యుగంధర్ పరిశోధన రచన కొమ్మూరి సాంబశివరావు గారు ఈ రచనా కాలం మే పంతొమ్మిది వందల అరవై ఒకటి ఈవేళ కూడా అర్ధరాత్రి వరకు చదువుకుంటారా భర్తను అడిగింది సునీత ఆనందరావు చిన్నగా నవ్వి ఇంకొక వారం రోజులు కష్టపడాలి అన్నాడు అర్ధరాత్రి వరకు చదువు తెల్లారే లేచి చదువు రోజంతా ఆఫీస్లో పని ఇంటికొచ్చి మళ్ళీ చదువు అబ్బబ్బా ఆరోగ్యం సంగతి ఆలోచించారా అడిగింది సునీత ఆనందరావు పుస్తకం మధ్య అగ్గిపుల్ల పెట్టి మూసి సునీతను కళ్ళార్పకుండా చూశాడు నువ్వు కూడా ఏదైనా పుస్తకం తెచ్చుకుని కూర్చోరాదు అన్నాడు బాగానే ఉంది వరుస నేను పోయి పడుకుంటాను మీరు త్వరగా ముగించరండి అన్నది కాస్త చిరాగ్గా ఆనందరావు కుర్చీలోంచి లేచి సునీత దగ్గరికి వెళ్ళాడు గదిలోంచి వెళ్ళిపోవటానికి వెనక్కి తిరిగిన సునీతను నడుం చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు అబ్బా వదలండి అంది సునీత ఎవరూ లేరు కదా అన్నాడు ఆనందరావు నవ్వుతూ ఇదే నన్న మాట మీరు చదువు నీకు కోపం వచ్చిందని నాకు తెలుసు ఒక వారం రోజులు ఓపిక పట్టు ఈ డిపార్ట్మెంట్ పరీక్షలో పాస్ అయ్యానంటే ప్రమోషన్ వస్తుంది వెంటనే జీతం ఇంకొక యాభై రూపాయలు ఎక్కువ అవుతుంది తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది అన్నాడు ఆనందరావు సునీత భర్త వైపు తిరిగి వేళ్లతో అతను షర్టు గుండీలు తిప్పుతూ రండి అన్నది చెవిలో రహస్యంగా నువ్వు అలా చెప్పి వెళ్ళావంటే ఇక చదువు సాగదు చదువు మీద ధ్యాస ఉండదు అన్నాడు ఆనందరావు ఆమె గడ్డం పట్టుకుని సరే చదువు పూర్తయిన తర్వాతే రండి అన్నది సునీత అతని చేతులు విడిపించుకుని సునీత ఆఖరి మెట్టెక్కి పడక గదిలోకి వెళ్ళేంతవరకు చూస్తూ తలుపు దగ్గరే నిలుచున్నాడు ఆనందరావు తర్వాత తనలో తన నవ్వుకుంటూ సిగరెట్ వెలిగించి మళ్ళీ బల్ల ముందు కూర్చున్నాడు వెంటనే అతని దృష్టి చదువు మీదకు పోలేదు ఏవో ఆలోచనల్లో పడ్డాడు తను చాలా అదృష్టవంతుడు తలుచుకున్న కొద్దీ తన అదృష్టానికి తనకే ఆశ్చర్యం కలుగుతుంది తనకి జీవితంలో అంతవరకు కష్టం అనేది కలగలేదు సంతోషము తృప్తి సుఖము తప్ప బాధ అనేది ఎరగడు అదంతా తన అదృష్టం అనుకుంటున్నాడు అతని తండ్రి గవర్నమెంట్ ఉద్యోగం చేశాడు ఇప్పుడు రిటైర్ అయ్యి పింఛన్ పుచ్చుకుంటున్నాడు తండ్రికి ఉద్యోగం లేక డబ్బుకి ఇబ్బంది పట్టడం లాంటి కష్టాలు ఎన్నడూ ఎరగడు తను పుష్కలంగా ఖర్చు పెట్టేందుకు డబ్బు ఉండి ఉండకపోవచ్చు కానీ అవసరాలు గడించేందుకు మర్యాదగా బ్రతికేందుకు చాలినంత డబ్బు ఉండేది తండ్రి చేత దెబ్బలు కానీ తల్లి చేత చివాట్లు కానీ ఎన్నడూ తినలేదు స్కూల్లో ఫస్ట్లో రాకపోయినా ఆఖరి వాడై నవ్వుల పాలైతే కాలేదు అలాగే కాలేజీలోను ఎప్పుడన్నా జలుబు చేయటమో ఒకటి రెండు రోజులు జ్వరం రావటమో తప్ప పెద్ద జబ్బేమీ తనకు రాలేదు తల్లి ఆరోగ్యము తండ్రి ఆరోగ్యము అంతే చెల్లెలకు పెళ్ళయింది సుఖంగా కాపురం చేస్తోంది తమ్ముడు చదువుకుంటున్నాడు ఒక సంవత్సరం తప్పకుండా పై క్లాసులకు వెళ్తున్నాడు ఒక్కొక్క సంవత్సరం తనకి బీకామ్ పాస్ అయిన రెండు నెలల్లో ఉద్యోగం దొరికింది ఉద్యోగం కోసం అతను అట్టే కష్టపడలేదు తర్వాత పెళ్ళయింది అన్నిటికన్నా పెద్ద అదృష్టం అతని దృష్టిలో సునీత తన భార్య కావటం చాలా అందమైంది ఎటువంటి స్థితిలోనూ నిద్ర లేవగానే కానీ జబ్బు చేసినప్పుడు కానీ పంట ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎన్నడూ తనకు ఆమె అందవికారంగా కనిపించలేదు సునీత తన కళ్ళకు మాత్రమే అందంగా కనిపిస్తూ ఉండొచ్చు అది చాలు తన కళ్ళకేగా ఆమె అందంగా కనిపించవలసింది ఎవరో మధ్యవర్తుల ద్వారా వచ్చిన సంబంధం చదువుకుంది శ్రీమంతుల పిల్ల వెళ్ళి చూశాడు సరే అన్నాడు నెల రోజుల్లో అయిపోయింది తొందరపడి చేసుకున్నానని కానీ తప్పు చేశానని కానీ చింతించవలసిన అవసరం కలగలేదు ఎంత వెతికినా సునీతలో ఏ చిన్న లోపం కనిపించలేదు తను నిజంగా అదృష్టవంతుడు జీవితం సుఖంగా గడపడానికి కావలసినవన్నీ సమకూరాయి తనకి ఆనందరావు ఆలోచనల్లోంచి మనసు మళ్లించి దృష్టి పుస్తకం మీదకి పోనిచ్చాడు సునీత పడక గదిలోకి వెళ్ళి జడ వదులుగా వేసుకుని జడకు మల్లెపూల దండ చుట్టుకుని కిటికీలు తెరిచి నక్షత్రాలను చూస్తూ మంచం మీద పడుకుంది ఆనందరావు గొంతు సవరించుకోవటమో చిన్నగా తగ్గడమో తప్ప వేరే చప్పుళ్ళు ఏమీ వినిపించడం లేదు ఆ వీధిలో రాత్రి పది తర్వాత చడి చప్పుడు ఉండదు వంట ఇంటి పనితో బాగా అలిసిపోయిందేమో పది నిమిషాల్లో సునీత నిద్రపోయింది కొంతసేపు తర్వాత మెలకు వచ్చి చటుక్కున పక్క మీద తడిమి చూసింది ఆనందరావు లేడు టైం ఎంత అయిందని ఆలోచించింది భర్త ఇంకా రాలేదు కనుక పన్నెండు గంటల ఉండదు అనుకుంది కింద హాల్లో గడియారం టకా ట మని చప్పుడు చేస్తోంది లేచి వెళ్ళి టైం చూద్దామా అనుకుంది సునీత బద్ధకం వేసి అలాగే పడుకుంది ఇంతలో కర్రమన్న చప్పుడు వినిపించింది గడియారం గంటలు కొట్టే ముందు అయ్యే చప్పుడు అది సునీత చెవులు రిక్కించుకొని వింటోంది గడియారం గంటలు కొట్టడం ప్రారంభించింది సునీత బ్రేళ్లతో లెక్క పెట్టడం మొదలెట్టింది ఒకటి రెండు మూడు నాలుగు వేళ్ళు ముడుస్తోంది ఐదు ఆరు ఏడు ఎనిమిది రెండో చేతి వేళ్ళు ముడుస్తోంది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు గడియారం పదమూడు గంటలు కొట్టింది ఎక్కడైనా గడియారం పదమూడు గంటలు కొడుతుందా తను లెక్క పెట్టలేదు తప్పు లెక్క నిజంగానే గడియారం పదమూడు గంటలు కొట్టింది భర్త కుర్చీలోంచి లేచిన అలికిడి అడుగుల చప్పుడు వినిపిస్తుందేమోనని సునీత చెవులు రిక్కించుకుని విన్నది వినిపించలేదు గడియారం పదమూడు గంటలు కొట్టిందంటే పన్నెండు గంటలు అయి ఉండవచ్చు లేదా ఒంటి గంట అయి ఉండవచ్చు చదువుకుంటూ భర్త నిద్ర విషయం మర్చిపోయి ఉంటాడనుకుని సునీత మంచం మీద నుంచి లేచింది మెట్ల దగ్గరికి వెళ్ళి ఏమండి అని కేక వేసింది భర్త పలకలేదు మిమ్మల్నే ఏమండోయ్ మళ్ళీ పిలిచింది జవాబు వినిపించలేదు విసుగుతో మెట్లు దిగింది భర్త కూర్చునున్న గదిలోకి వెళ్ళింది గదిలో దీపం వెలుగుతోంది కుర్చీలో కూర్చున్న ఆనందరావు తల బల్ల మీద ఆనించి పడుకున్నాడు సునీత తనలో తను నవ్వుకుంది పాపం తెలియకుండా నిద్ర వచ్చేసి ఉంటుంది అందుకే పిలిస్తే పలకలేదు నిద్ర అంత ముంచుకొస్తే పుస్తకం మూసి పడుకునేందుకు రాకూడదు అంటూ గదిలోకి ప్రవేశించింది ఎవండి లేగండి అంటూ దగ్గరికి వెళ్ళి తల మీద చేయి వేసింది షాక్ తగిలినట్టుగా చేయి తీసేసింది చేతికి చల్లగా తడిగా జిగటగా ఏదో అతుక్కుంది చేయి చూసుకుంది రక్తం ఏమండి ఏమైంది కంగారుగా అడుగుతూ ఒక ఊపు ఊపింది భర్తని ఆనందరావు పలకలేదు మెడ మీద నుంచి వీపు మీదకి కారిన రక్తం వల్ల షర్టు తడిసి ఎర్రనైంది ఆ ఎరుపు చూసేటప్పటికి సునీత కళ్ళు తిరిగాయి పెద్దగా కేక పెట్టింది కేకలు పెడుతూ హాల్లోకి పరిగెత్తేది హాల్లోంచి తలుపు గడియ తెరుచుకుని కాంపౌండ్లోకి పరిగెత్తింది కేకలు పెడుతూనే ఉంది పక్కనున్న ఇళ్లల్లో దీపాలు వెలిగాయి ఒక ఇంటి వసారాలో పడుకున్న ఇద్దరు మగాళ్ళు పరిగెత్తుకొచ్చి ఇంటి గేటు ముందు నిలబడ్డారు రాత్రి ఆట సినిమా రాత్రి ఆట సినిమా చూసి సైకిల్ మీద ఇంటికి వెళ్తున్న ఒక యువకుడు గేటు దగ్గర ఆగాడు ఏమండి ఏమైంది కేక వేశాడు పక్కింటిలోంచి ఒక ఆయన ఆ ఇద్దరు మగాళ్ళు గేటు దాటి లోపలికొచ్చి ఏమైంది అని ఆదుర్దాగా ప్రశ్నించారు సునీత స్పష్టంగా జవాబు చెప్పే స్థితిలో లేదు లోపలికి పరిగెత్తింది ఆమెతో పాటు వాళ్ళు లోపలికి పరిగెత్తారు ఆనందరావుని చూపించింది అంతలో పక్కింట్లో ఉన్న పెద్ద మనిషి కూడా అక్కడికి వచ్చాడు ఆనందరావు నాడి పరీక్ష చేశాడు త్వరగా డాక్టర్ రావాలి మూడో ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నాడు ఎవరైనా వెళ్ళి పిలుచుకురండి అని కేక వేశాడు ఆ పెద్ద మనిషి అప్పటికీ సైకిల్ మీద వచ్చిన యువకుడు పక్క ఇళ్ల నుంచి వచ్చిన ఇంకో ఇద్దరు కూడా లోపలికి వచ్చారు నే వెళ్ళి పిలుస్తాను అన్నాడు ఒక ఈయనకింత దెబ్బ ఎలా తగిలింది అడిగాడు సునీతను పక్కింటి ఆయన తనకు తెలియదని తను నిద్ర లేచి వచ్చేటప్పటికీ అలా పడున్నాడని సునీత్ క్లుప్తంగా రెండు వాక్యాల్లో చెప్పింది పోలీసులకి టెలిఫోన్ చేయటం కూడా అవసరమేమో అన్నాడు ఆయన నేను వెళ్ళి ఫోన్ చేస్తాను అంటూ సైకిల్ మీద వచ్చిన యువకుడు చెప్పాడు పది నిమిషాల్లో డాక్టర్ వచ్చాడు కుర్చీలో నానందరావు దగ్గరికి తిన్నగా వెళ్ళి చకచగా పరీక్ష చేసి బ్యాగ్ తెరిచి ప్రథమ చికిత్స చేస్తూ వెంటనే ఆసుపత్రికి పంపించాలి అంబులెన్స్ కోసం కబురు చేయండి అన్నాడు డాక్టర్ని పిలుచుకొచ్చిన యువకుడు తల ఊపి బయటకు పరిగెత్తాడు దెబ్బ ఎలా తగిలిందని డాక్టర్ అడిగాడు సునీత తనకు తెలియదని చెప్పింది డాక్టర్ చేయగలిగింది చేసి బ్యాగ్ మూసేశాడు డాక్టర్ ప్రాణానికి అడిగింది సునీత డాక్టర్ జవాబు చెప్పలేదు ఇంతలో పోలీస్ వ్యాన్ ఇంటి గేటు ముందు ఆగింది ఇన్స్పెక్టర్ ఇద్దరు కానిస్టేబుల్స్ లోపలికి వచ్చారు సునీత ఏడుస్తూ గోడ కానుకొని ఉంచుంది పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఇదివరకు చెప్పిన సమాధానాలే మళ్ళీ చెప్పింది అంతలో అంబులెన్స్ వచ్చింది పోలీస్ ఇన్స్పెక్టర్ డాక్టర్తో మాట్లాడి అంబులెన్స్ వాళ్ళని స్ట్రెచ్చర్ తీసుకురమ్మని చెప్పారు ఆనందరావుని స్ట్రెచర్ మీద పడుకోబెట్టారు పక్కింటాయంతో నేను కూడా వెళ్తాను మీరు ఇల్లు చూసుకోండి పోలీసులు పని అయిపోయిన తర్వాత తాళం వేయండి అన్నది సునీత దీనంగా దానికేమమ్మా ఎవరినైనా మీ తోడు రమ్మంటారా నేను కానీ మా అబ్బాయి కానీ వస్తాం అని వెళ్ళాడు ఆడపిల్ల ఒంటిగా వెళ్ళడం కన్నా ఎవరైనా మగాళ్ళు వెళ్తే మంచిది అన్నాడు ఇంకో పెద్ద మనిషి పక్కింటి ఆయన వెళ్ళి క్షణంలో చొక్కా వేసుకొచ్చారు అంబులెన్స్ మొదలైంది సునీత ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చుంది అంబులెన్స్ రోడ్డుని మింగేస్తూ వేగంగా పోతోంది సునీత మనసులో ఏ ఆలోచన లేదు మనస్సు మొద్దు బారిపోయింది కళ్ళ వెంట నీళ్లు రావటం లేదు ఏం జరిగింది తన భర్తకు గాయం ఎలా తగిలింది ఎవరైనా కొట్టారా ఎందుకు ఈ ప్రశ్నలు ఏవి ఆమె మనసులోకి రావటం లేదు ఏమవుతుంది ఆపరేషన్ చేయాలా బతుకుతాడా అలాంటి సందేహాలు కలుగుతున్నాయి అంతలో అంబులెన్స్ ఆసుపత్రి గేట్లోకి తిరిగింది ఎమర్జెన్సీ అని ఎర్రని అక్షరాలు సునీత కళ్లకు కొట్ట వచ్చినట్టు కనపడ్డాయి అంబులెన్స్లో వచ్చి స్ట్రెచ్చర్ బయటికి లాగి మోసుకుపోతున్నారు సునీత ఆమె పక్కన ధైర్యం చెప్తూ పక్కింటి ఆయన స్ట్రెచ్చర్ వెంట వెళ్లారు ఇద్దరు డాక్టర్లు ఆనందరావును పరీక్ష చేశారు ఒక డాక్టర్ పుస్తకంలో ఏదో రాశాడు స్ట్రెచర్ను మళ్ళా మోసుకెళ్తున్నారు సునీత స్ట్రెచర్ వెంట బయలుదేరింది మీరు ఇక్కడే ఉండండి అన్నాడు ఒక డాక్టర్ సునీతతో డాక్టర్ని బిక్కమోహన్తో చూసింది సునీత ప్రమాదం ఏమైనా ఉందా అడిగాడు పక్కింటైనా డాక్టర్ని చెప్పలేం అని సమాధానం చెప్పారు డాక్టర్ ఆయన ఏం చేయబోతున్నారు అడిగింది సునీత ఎముక విరిగినట్టుగా అనుమానంగా ఉంది త్వరగా రక్తం ఎక్కించాలి ఇక్కడే కూర్చోండి అన్నాడు డాక్టర్ ఇక సునీత మర్నాడు పొద్దున్న తొమ్మిది గంటలకు తన ఇంటి ముందు టాక్సీ దిగింది పక్కింట్లో ఆమె సునీత ట్యాక్సీ దిగడం చూసి త్వర త్వరగా గేటు దగ్గరికి వచ్చి తాళం చెవిచ్చి పోలీసులు వెళ్ళిపోగానే తాళం వేశాం ప్రమాదం ఏమీ లేదని కొద్ది రోజుల్లో కోలుకుంటారని మా వారు చెప్పారు కాఫీ తయారుగా ఉంది రండి అని సునీతను పిలిచింది ఆమె ఆ ఆదరానికి సునీత కళ్ళు చెమ్మగిల్లాయి ఆమెతో లోపలికి వెళ్ళింది పక్కింటి ఆయన తెల్లారేదాకా ఆసుపత్రిలో సునీతకు తోడున్నాడు ఆఫీస్కి వెళ్ళాలి కనుక తెల్లారే ఆసుపత్రి నుంచి బయలుదేరుతూ ధైర్యంగా ఉండమ్మా నేను డాక్టర్తో మాట్లాడాను భయమేమీ లేదని చెప్పాడు అని ఒకటికి రెండు సార్లు ధైర్యం చెప్పాడు సునీత ఆసుపత్రి నుంచి వచ్చిందని పక్కనున్న వాళ్లకు తెలిసి ఆడవాళ్ళు మగవాళ్ళు పరిగెత్తుకొచ్చారు ఆనందరావుకి ప్రమాదమేమీ లేదని సునీత చెప్పాక వెళ్ళిపోయారు సునీత తాళం చెవి తీసుకుని తన ఇంటికి వెళ్ళింది తలుపు తెరిచి గుమ్మం వద్దే కొన్ని నిమిషాలు నిలబడింది ఆమె ఒళ్ళంతా ఒక్కసారిగా జలధరించింది ఇదంతా జరిగి పది గంటలు కాలేదు ఇన్ని సంఘటనలు పది గంటల్లో జరిగాయా ఆశ్చర్యపడింది తను భర్త గదిలోకి వెళ్లటం ఆయన స్పృహ లేకుండా కుర్చీలో కూర్చొని ఉండటం తను కేకలు వేయటం పక్కిళ్ళ వాళ్ళు డాక్టరు పోలీసులు అంబులెన్సు రావటం తర్వాత ఆదుర్దాతో తన ఆసుపత్రిలో రాత్రంతా మెలకుగా కూర్చుని అటువైపు వచ్చే ప్రతి నర్సుని ప్రతి డాక్టర్ని ప్రతి వార్డు బాయ్ని తన భర్తకు ఎలా ఉన్నది అని అడగటం తెల్లారగట్లో ఒక నర్సు వచ్చి ఇక ప్రమాదమే లేదని తనకు చెప్పటం ఇన్ని సంఘటనలు అంత కొద్ది కాలంలో జరిగాయంటే నమ్మలేకుండా ఉంది ఇదంతా జరిగి కొన్ని నెలలైనట్టుంది సుఖంగా ఆనందంగా గడిపిన రోజులు తలుచుకుంటే అవి ఇట్టే వెళ్ళిపోయినట్టు ఉంటుంది క్షణ క్షణం బాధతో భయంతో గుండె దడతో గడిపిన ఒక క్షణం ఒక్కొక్క యుగంలా ఉంటోంది లోపలికి వెళ్ళి సునీత తలుపు మూసింది పది పదిహేను రోజుల వరకు తన భర్త ఆఫీస్కి వెళ్ళటానికి వీలు లేదు ఇంట్లో ఇక ఇంకొక మగది గుంటే బాగుండు ఆనందరావు అన్న కలకత్తాలో ఉద్యోగం చేస్తున్నాడు భార్య పిల్లలు ఉన్న ఆయన్ని రమ్మనటం న్యాయం కాదు తన తమ్ముడు ఒంటిగాడు హైదరాబాదులో ఉన్నాడు పది రోజులు సెలవు పెట్టి రమ్మని వ్రాస్తే ఏ అనుకుని కాగితం పెన్సిల్ తీసుకుని బల్ల దగ్గర కూర్చుంది ఐదు నిమిషాల్లో ఉత్తరం ముగించి స్నానం చేసి వచ్చింది దాసి ఇది పొద్దున్నే వచ్చి ఇల్లు తాళం వేసి ఉండటం వల్ల వెళ్ళిపోయి ఉంటుంది ఇల్లు ఓడవటానికి సర్దటానికి సునీతకు ఓపిక లేదు మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళాలి నాలుగు మెతుకులు తిని ఇంకో గంటలో ఆసుపత్రికి వెళదామనుకుని పొయ్యి వెలిగించింది ఎవరో తలుపు తట్టిన చప్పుడయి ఎవరో అంటూ హాల్లోకి వెళ్ళింది కిటికీలోంచి బయటికి తొంగి చూసింది బయట జీబు కారు ఆగి ఉంది మెట్ల మీద ఇద్దరు పోలీసు ఉద్యోగులు నిలుచున్నారు సునీత తలుపు తీసింది కిటికీ బయట అడుగు జాడలున్నాయి రాత్రిలు మీ ఇంటి గేటు తాళం వేసి ఉండదని పక్కింటి వాళ్ళు చెప్పారు ఎవరో చప్పుడు చేయకుండా గేటు తెరుచుకుని వచ్చారు మీ ఆయన కూర్చున్న గది కిటికీ అవతల ఉన్న మల్లె పందిరి వెనక దాక్కున్నట్టుగా అడుగు జాడలను బట్టి గ్రహించాం ఆ మనిషే తర్వాత కిటికీ దగ్గర వచ్చి కూర్చున్నాడని తెలిసింది తేలింది కిటికీకి ఒక అడుగు దూరంలో కిటికీ వైపు వీపు పెట్టి కూర్చున్నారు మీ వారు కిటికీ నుంచి చెయ్యి దూరిస్తే ఆయన తల అందుతుంది ఆ కిటికీకి అవతల ఒక రాయి దొరికింది ఆ రాయి మీద కొద్దిగా రక్తపు మరకలు ఉన్నాయి ఆ రాతితోనే ఆయన్ని తల మీద కొట్టి ఉండాలి అన్నాడు ఇన్స్పెక్టర్ సునీత అదంతా నోరు తెరుచుకుని వింది ఆయన్ని చంపడానికి ఎవరు ఎందుకు ప్రయత్నం చేశారు అని అడిగింది ఆ విషయమే మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాం మీ ఆయనకి విరోధులు ఎవరైనా ఉన్నారా ఆయన చావు కోరేవారు ఎవరైనా ఉన్నారా ఆయన చావు ఎవరికైనా లాభిస్తుందా అని అడిగాడు ఇన్స్పెక్టర్ విరోధులా ఎవరూ లేరు ఆయన విరోధాలు పెంచుకునే మనిషి కాదు ఆయన నైజం అసలు అలాంటిది కాదు అన్నది సునీత పోనీ ఆయన మరణిస్తే ఎవరికైనా లాభిస్తుందేమో చెప్పండి మళ్ళీ అడిగాడు ఇన్స్పెక్టర్ ఆయనకి ఆస్తి ఏమీ లేదు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఆయన అన్న కలకత్తాలో ఒక ఫ్యాక్టరీలో వర్క్స్ మేనేజర్గా ఉంటున్నారు ఆయన ఏజీ ఆఫీస్లో పెద్ద గుమస్తా ఐదు వేల రూపాయలకి జీవితం బీమా చేశారు అన్నది సునీత విచిత్రంగానే ఉంది ఇంటి తలుపు లోపల గడియ పెట్టుంది దొంగలు ఎవరైనా ఇంట్లోకి వచ్చి ఉంటే మీ వారు మెలకుగా ఉండటం వల్ల కిటికీలోంచి అంత దెబ్బ కొట్టాడు అనుకోవచ్చు కానీ దొంగతనానికి ప్రయత్నం ఏవి జరిగినట్టు కూడా కనిపించలేదు మీ వారిని స్పృహకు పోయేటట్టుగా కొట్టినా ఆ మనిషి ఇంట్లో ప్రవేశించేందుకు అవకాశం లేదు కనుక ఆ దెబ్బ కొట్టిన మనిషి ఉద్దేశం దెబ్బ కొట్టడమే కానీ అంతకుమించి ఏమీ కాదనుకోవాలి మీ వారితో మాట్లాడితే కానీ ఇందులో మర్మం తెలియదు అని ఆ పోలీసు ఉద్యోగులు లేచారు ఆ పోలీసు ఉద్యోగులిద్దరూ జీపు కారెక్కడం చూసి వెనక్కి తిరగబోయింది సునీత అంతలో పోస్ట్ జవాన్ గేటు తెరుచుకుని లోపలికి వచ్చాడు సునీత గుమ్మం దగ్గర ఆగింది ఒక కవర్ ఇచ్చి పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోయాడు సునీత కవర్ అటు ఇటు తిప్పి చూసింది ఆ దస్తూరి తనకు తెలిసిన దస్తూరి కాదు తనకు ఉత్తరాలు రాసేవాళ్ళు కొద్ది మంది తన తమ్ముడు తన స్నేహితురాళ్ళు కొద్దిమంది తన తల్లి మేనమావన అప్పుడప్పుడు మేనమామ వ్రాస్తూ ఉంటారు కానీ వాళ్లలో ఎవరి దస్తూరి కాదది కవర్ మీద శ్రీమతి వి సునీత కేర్ ఆఫ్ వి ఆనందరావు అని చిరునామా ఉంది లోపలికి వెళ్ళి నెమ్మదిగా కవర్ చింపింది ఒకే ఒక పావుట ఆవు కాగితం ఉంది అందులో దాన్ని బయటికి లాగింది ఇది మొదలు గడియారం రాత్రి పదమూడు గంటలు కొట్టింది అని ముత్యాల లాంటి దస్తూరితో వ్రాసి ఉంది సంతకం లేదు తేదీ లేదు చిరునామా లేదు సునీత చేయి వణికింది కాగితం జారి కింద పడిపోయింది చేతిలో మిగిలి ఉన్న కవరు వైపు తదేకంగా చూస్తూ కదలకుండా కూర్చుంది గడియారం రాత్రి పదమూడు గంటలు కొట్టింది తను తప్పు లెక్క పెట్టలేదు నిజంగానే గడియారం పదమూడు గంటలు కొట్టింది తన ఇంట్లో గోడ గడియారం రాత్రి పదమూడు గంటలు కొట్టిందని ఇంకెవరికో తెలుసు తన ఇంట్లో గోడ గడియారం పదమూడు గంటలు కొడుతుందని ఆ ఉత్తరం రాసిన మనిషికి ముందే తెలుసు కవరు తిప్పి ముద్ర చూసింది క్రితం సాయంకాలం ఐదున్నరకి మౌంట్ రోడ్డు పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ చేయబడింది ఆ కవర్ ఐదు మొదలు అనే మాటలకు అర్థం ఏమిటి ఏమిటి మొదలు ఏది మొదలు గడియారం పదమూడు గంటలు కొట్టడం మొదల సునీత లేచి కింద పడిపోయిన కాగితం తీసి మడిచి కవర్లో పెట్టింది ఈ విషయం తన భర్తకు చెప్పకూడదు ఆయనకు పూర్తిగా విశ్రాంతి వారి కంగారు పడతారు ఎవరికి చెప్పాలి ఎవరి సలహా అడగాలి తమ్ముడు త్వరగా వస్తే బాగుండు అనుకుంది దెబ్బ తగిలింది తన భర్తకి ఉత్తరం వచ్చింది తనకి తన భర్తకి ఎవరితోనైనా విరోధం ఉండి అందువల్ల అతను హత్య చేయడానికి ప్రయత్నం చేసి ఉంటే తనకెందుకు ఈ ఉత్తరం రాసినట్టు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్తే ఇక ఆనందరావు భార్యను చూసి చిన్నగా నవ్వాడు ఎలా ఉంది అడిగింది సునీత భర్త చేయి ముట్టుకుని తలలో సుత్తి పెట్టి కొడుతున్నట్టుంది అంతే అన్నాడు నవ్వుతూ ఆనందరావు అంతలో నర్స్ వచ్చి ఆనందరావు టెంపరేచర్ చూసి నూరు పైన రెండు పాయింట్లు ఉంది సాయంకాలానికి జ్వరం తగ్గిపోతుంది అన్నది ఇంటికి ఎప్పుడు వెళ్ళచ్చు అడిగాడు ఆనందరావు ఇంటిక నిన్ననేగా ఇక్కడికి వచ్చింది తొందరే అక్కడ బా ఇక్కడ బాగాలేదా అని అడిగింది నర్సు ఆనందరావు నవ్వి ఊరుకున్నాడు నర్సు వెళ్ళిపోయింది అన్నం తిని వచ్చావా అడిగాడు ఆనందరావు భార్యని సునీత తల ఊపింది ఏవైనా పోయాయా ప్రశ్నించాడు ఆనందరావు ఆ ప్రశ్న సునీతకు వెంటనే అర్థం కాలేదు వస్తువులా లేదే అన్నది అయితే దొంగ శ్రమ ఫలించలేదన్నమాట సునీతకి ఈసారి అర్థమైంది ఏం జవాబు చెప్పాలో తెలియలేదు ఇంతకీ అసలు ఏం జరిగింది నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది చెప్పనే లేదు అన్నాడు ఆనందరావు చెప్పాలా చెప్పకూడదా మనస్సుకు ఆందోళన పెట్టే విషయాలు చెప్పకూడదేమో అనుకుంది సునీత ఇంతలో పోలీస్ ఇన్స్పెక్టరు సార్జెంటు మఫ్టీలో అక్కడికి వచ్చారు సునీత వాళ్ళు ధర్నే సులభంగానే గుర్తుపెట్టింది నా పేరు మన్యం డివిజనల్ పోలీస్ ఇన్స్పెక్టర్ని నిన్న రాత్రి మీ ఇంట్లో జరిగిన సంఘటన దర్యాప్తు చేస్తున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్ ఆనందరావుతో ఆనందరావు చిన్నగా నవ్వి మిమ్మల్ని కూర్చోమంటానికి ఇక్కడ కుర్చీలు కూడా లేవు అన్నాడు పర్వాలేదు మిమ్మల్ని శ్రమ పెట్టం ఒకటి రెండు ప్రశ్నలు అడగాలంతే అడగండి మిమ్మల్ని హత్య చేయాలనుకునే అంత ద్వేషము కసివో ఉన్న విరోధులు ఎవరైనా ఉన్నారా మీకు ఆనందరావు త్రుళ్ళిపడి నన్ను హత్య చేయటమా మీరు అడుగుతున్నది ప్రశ్న నాకు అర్థం కావట్లేదు అన్నాడు ఇన్స్పెక్టర్ సునీతన్ చూశాడు సునీత తల తిప్పింది అయితే రాత్రి జరిగిన సంఘటన గురించి మీకు వివరాలు ఏమీ తెలియదన్నమాట అన్నాడు ఇన్స్పెక్టర్ దయచేసి చెప్పండి అదే సునీతను అడుగుతున్నాను ఇంతలో మీరు వచ్చారు అన్నాడు ఆనందరావు ఇంట్లో ప్రవేశించడానికి ప్రయత్నం జరగలేదని కిటికీ వద్ద నిలబడి రాయితో ఎవడో తల మీద కొట్టి వెనక్కి వెళ్ళిపోయాడని కనుక ఆ మనిషి ఉద్దేశం ఆనందరావుని గాయపరచడమో లేక హత్య చేయటమో అయ్యుండాలని ఇన్స్పెక్టర్ చెప్పాడు ఆనందరావు కనుబొమ్మలు చిట్లించి కొన్ని నిమిషాలు ఆలోచించాడు నా మీద అంత ఖర్చో ద్వేషమో ఉన్నవాళ్ళు ఎవరున్నారో ఊహించలేకుండా ఉన్నాను అన్నాడు చివరికి ఆలోచించండి బాగా ఆలోచించండి తెలుసో తెలియకుండానో ఎన్నడైనా ఎవరికైనా ఏదైనా అపచారం చేశారేమో అన్నాడు ఇన్స్పెక్టర్ ఆనందరావు నవ్వి తెలిసి నేను ఎవరికి అపచారం చేయలేదు తెలియకుండా చేస్తుంటే ఎవరికి చేశానో కూడా తెలియదు అన్నాడు ఇన్స్పెక్టర్ విసుగ్గా చూస్తూ మీరు నాతో బొత్తిగా సహకరించడం లేదు మీ ప్రాణాలు కాపాడేందుకే నేను దర్యాప్తు చేస్తున్నానని మర్చిపోకండి అన్నాడు మీతో సహకరించాలని ఎంత కుతూహలంగా ఉన్నా తెలియని విషయాలు ఎలా చెప్పను అన్నాడు ఆనందరావు సరే మిమ్మల్ని మళ్ళీ వచ్చి కలుసుకుంటాను అన్నాడు ఇన్స్పెక్టర్ వెనక్కి తిరుగుతూ ఒక్క మాట అన్నది సునీత ఇన్స్పెక్టర్ ఆమెను ప్రశ్నార్థకంగా చూశాడు నిన్న రాత్రి మా ఇంట్లో గోడ గడియారం పదమూడు గంటలు కొట్టింది అన్నది సునీత ఇన్స్పెక్టర్ అర్థం కానట్టుగా చూశాడు సునీతని ఆయన తన గదిలో కూర్చుని చదువుకుంటున్నారు నేను వెళ్ళి పడుకున్నాను నాకు నిద్రపట్టింది కాసేపటికి మెలకు వచ్చింది ఆయన మేడ మీదకి రాలేదు టైం ఎంత అయిందా అని ఆలోచిస్తూ ఉండగా గడియారం గంటలు కొట్టడం ప్రారంభించింది ఎన్ని గంటలైందో తెలుసుకుందామని జాగ్రత్తగా విన్నాను సరిగ్గా పదమూడు గంటలు కొట్టింది ఆ తర్వాత నేను కిందకెళ్ళి ఆయన్ని చూశాను అన్నది సునీత ఆనందరావు పక్కపక్క నవ్వాడు ఇన్స్పెక్టర్ నవ్వు ఆపుకుంటూ తప్పు లెక్క పెట్టారేమో అన్నాడు నేను సరిగ్గా లెక్క పెట్టాను అన్నది సునీత అయితే పదమూడు గంటలు కొట్టిందేమో అన్నాడు ఇన్స్పెక్టర్ మర్యాదగా ఇన్స్పెక్టర్ ఏ గడియారవైనా పదమూడు గంటలు కొట్టడం విన్నారా అడిగాడు ఆనందరావు లేదు పన్నెండు గంటలకు బదులు పది గంటలో ఒంటి గంటో మూడు గంటలో కొడితే కొట్టచ్చు తప్పు కొట్టినా పన్నెండు గంటలకు తక్కువ కొడుతుంది కానీ ఎక్కువ కొట్టదు ఏ గడియారం పదమూడు గంటలు కొట్టడం నేను ఎప్పుడూ వినలేదు అన్నాడు ఇన్స్పెక్టర్ సునీత మొహం ఎర్రనైంది ఆనందరావును ఆందోళన పెట్టడం ఇష్టం లేక ఆవేళ తనకొచ్చిన ఉత్తరం విషయం భర్తకు అప్పుడప్పుడే చెప్పదలుచుకోలేదు కానీ తన మాట ఎవరో నమ్మలేకపోయేసరికి బ్యాగులోంచి కవర్ తీసి ఇన్స్పెక్టర్కి ఇస్తూ ఈవేళ పొద్దున్నే పోస్ట్లో వచ్చింది అంది ఏమిటది అడిగాడు ఆనందరావు చూదురుగాని అన్నది సునీత ఇన్స్పెక్టర్ కవర్లోంచి కాగితం బయటికి తీశాడు ఇది మొదలు రాత్రి గడియారం పదమూడు గంటలు కొట్టింది ఒకసారికి రెండుసార్లు చదివాడు ఇన్స్పెక్టర్ కనుబొమ్మలు చిట్లించి ఈవేళ పొద్దున్నే పోస్ట్లో వచ్చిందా అడిగాడు సునీత తల ఊపింది ఇన్స్పెక్టర్ కవర్ మీద పోస్టు ముద్ర పరీక్ష చూశాడు కిందటి సాయంకాలం ఆరున్నర గంటలకు పూర్వం పోస్టు చేయబడినట్టుగా ముద్ర వల్ల తెలుసుకుని ఆ కాగితం ఆనందరావుకి ఇచ్చాడు అది చదివిన తర్వాత ఆనందరావు ముఖం మారిపోయింది నవ్వు మాయమైంది ఆ కాగితాన్ని తిప్పి తిప్పి చూశాడు సునీత వైపు తిరిగి ఎవరు రాశారు ఇది గద్దించాడు నాకు తెలియదు అన్నది సునీత నీకు తెలియని వాళ్ళు నీకు ఉత్తరాలు ఎందుకు రాస్తారు అడిగాడు ఆనందరావు కోపంతో ఇన్స్పెక్టర్ కల్పించుకుని ఆమెకి ఎలా తెలుస్తుంది రాత్రి మిమ్మల్ని ఎవరు కొట్టారని అడిగితే మీరు ఏం చెప్పగలరో మీకు తెలియని వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కొడతారు అని అడగగలనా అన్నాడు నేను ఎవరికి ద్రోహం చేయలేదు ఎవరిని మోసమూ చేయలేదు నన్ను చంపడానికి ఎవరు ప్రయత్నం చేస్తారు అన్నాడు ఆనందరావు తల దిండు మీదకు వాళ్ళ చేసి కళ్ళు మూసుకుంటూ ఆనందరావు గారు ఆవేశపడకండి ఆరా తీసి ఈ మనిషి అంతు కనుక్కుంటాను అన్నాడు ఇన్స్పెక్టర్ గడియారం పదమూడు గంటలు కొట్టడానికి నన్ను హత్య చేయటానికి సంబంధం ఏమిటి కనుక్కుందాం పదమూడు పదమూడు గంటలు అపశకునం నెమ్మదిగా అన్నాడు ఆనందరావు అలాంటి మూఢనమ్మకాలతో మీ మనస్సు చెడగొట్టుకోకండి విశ్రాంతి తీసుకోండి సునీత గారు మీ గోడ గడియేదాన్ని పరీక్ష చేయాలి మీరు ఇంటికి ఎన్ని గంటలకు వెళ్తారు అడిగాడు ఇన్స్పెక్టర్ ఇంకో గంటలో బయలుదేరతాను మధ్యాహ్నం రెండు గంటలకు వస్తాను అని ఇన్స్పెక్టర్ హాస్పిటల్ నుంచి బయలుదేరాడు ఇన్స్పెక్టర్ వెళ్ళిపోగానే ఆనందరావు భార్య వైపు తిరిగి రెప్పవాల్చకుండా కాసేపు ఆమెను చూసి సునీత నిజం చెప్పు అన్నాడు ఏమిటి చెప్పను అడిగింది సునీత ఆ ఉత్తరం ఎవరు రాశారు సునీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాకు తెలియదు అంది అబద్ధం దుఃఖం ఆపుకోలేకపోయింది అక్కడ అందరి మధ్య ఏడవటం ఇష్టం లేకపోయింది చటక్కన వెనక్కి తిరిగి చరచర నడుస్తూ వెళ్ళిపోయింది ఇక సునీత తన ఇంటి ముందు సైకిల్ రిక్షా దిగింది రిక్షా మనిషికి డబ్బు ఇచ్చి గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళింది పరధ్యానంగా హ్యాండ్ బ్యాగ్లోంచి తాళం చెవుల గుత్తి తీసి చెవి తాళంలో పెట్టి తిప్పింది తాళం తెరుచుకోలేదు విసురుగా రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పింది రాలేదు సరైన తాళం చెవి కాదు అని చెవి బయటకు తీసి మళ్ళీ ప్రయత్నించింది కానీ తాళం తెరుచుకోలేదు అలా మెట్ల మీద ఎండలో నిల్చుని తాళం తీకోవటం కోసం ప్రయత్నించడం వల్ల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి విసుగుతో చుట్టూ చూసింది మెట్ల కవతలు ఒక రాయి కనిపించింది ఆ రాయి తీసుకుని తాళం కప్ప మీద గట్టిగా నాలుగు దెబ్బలు వేసింది తాళం రెండు సొట్టలు పడింది ఇంకొక రెండు దెబ్బలు వేసింది తాళం విరిగి కింద పడింది తలుపు దబీమన్ తోసి గబగబా లోపలికి వెళ్ళి తలుపు గడియ పెట్టి తిన్నగా మేడ మీద ఉన్న పడగదిలోకి వెళ్ళింది హ్యాండ్ బ్యాగ్ విసిరి ఒక మూల బారేసి మంచం మీద వాలిపోయింది తనలో తను కుళ్ళి కుళ్ళి ఆడవటం ప్రారంభించింది తను ఎందుకు ఏడుస్తున్నది తనకే స్పష్టంగా తెలియదు తన మాటలు నమ్మక తనేవో అబద్ధాలు చెప్తున్నట్టు ఆనందరావు నిందించడం ఒకటే అలా ఏడవటానికి కారణం కాదు రాత్రి నుంచి వరుసగా జరిగిన సంఘటనలు ఆమెలో దిగులు పుట్టించాయి ఇది మొదలు అనే ఇంకా ఏదో అర్థం ఉంది ఇక ముందు ఇంకా ఘోరాలు ఏవో జరగబోతున్నాయి అని అస్పష్టంగా ఆమె మనస్సు గ్రహించింది అలా కుళ్ళి కుళ్ళి ఏడ్చి తనకు తెలియకుండానే నిద్రపోయింది సునీత దాబా దబా మరి తలుపులు చప్పుడయ్యేసరికి ఉలిక్కి పడి నిద్ర మేలుకొని కిటికీ లేంచి బయటికి తొంగి చూసింది పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంకో మనిషి తలుపు బయట నిల్చొనున్నారు ఒకసారి అద్దంలో చూసుకుని పమిట కొంగుతో కళ్ళు మొహం తుడుచుకుని జుట్టు సర్దుకొని గబగబా కిందకి దిగి వెళ్ళింది కొంచెం ఆలస్యం రావ రావటానికి క్షమించండి అంటూ ఇన్స్పెక్టర్ తనతో కూడా వచ్చిన మనిషితో వెళ్ళాడు కూర్చోండి అన్నది సునీత తలుపు పక్కనున్న కుర్చీలు చూపించి అవసరం లేదు మీ గోడ గడియారం పరీక్ష చేయించడానికి వచ్చాను అన్నాడు ఇన్స్పెక్టర్ గడియారం అవతల గదిలో మెట్లకి ఎదురుగా ఉంది రండి అన్నది సునీత ముగ్గురు లోపలికి వెళ్ళారు సునీత గోడను చూస్తూ రాతి బొమ్మలా నిలబడింది గడియారం ఇది అడిగాడు ఇన్స్పెక్టర్ లేదే అనగలిగింది సునీత సునీత చూస్తున్న వైపు గోడను చూశాడు ఇన్స్పెక్టర్ గడియారం ఉండే చోట గడియారం అంచుల చుట్టూ పెన్సిల్తో గీత గీసింది ఆ గీతల మధ్య గడియారం డిజైన్ ఉంది పెద్ద ముళ్ళు చిన్నముళ్ళు రెండు పన్నెండు గంటలు చూపించే చోట ఉన్నాయి కానీ అక్కడ పన్నెండు అంకె లేదు పదకొండు తర్వాత పదమూడు అంకె పెద్దదిగా వ్రాసింది ఏమిటిది ఎవరు వ్రాసారు అడిగాడు ఇన్స్పెక్టర్ సునీత జవాబు చెప్పలేదు గడియారం ఏమైందండి అడిగాడు ఇన్స్పెక్టర్ కష్టంతో మాటలు పిగిలించుకుని నాకు తెలియదు అన్నది సునీత అంటే మీరు ఇంటికి వచ్చేటప్పటికీ లేదా నేను చూడలేదు సునీత మొహం పాలిపోయింది శ్వాస త్వర త్వరగా పిలుస్తోంది పెదమలు వణుకుతున్నాయి ఆ గదిలోకి వచ్చి కూర్చోండి సావధానంగా మాట్లాడదాం అంటూ ఇన్స్పెక్టర్ అవతల గదిలోకి వెళ్ళాడు వెంటనే వెనకే సునీత వెళ్ళింది కూర్చోండి అన్నాడు ఇన్స్పెక్టర్ సునీత కూర్చుంది మీరు ఇంటికి ఎన్ని గంటలకు వచ్చారు ఒంటి గంట ప్రాంతంలో ఇంట్లోకి రాగానే టైం ఎంత అయిందో చూడలేదా లేదు రిక్షా దిగినప్పుడు నా చేతి గడియారం చూసుకున్నాను ఆసుపత్రిలో గడియారం విషయం మనం మాట్లాడాం కదా గడియారాన్ని అప్రయత్నంగానైనా మీరు చూడకపోవటం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు ఇన్స్పెక్టర్ తను చికాక్గా ఇంటికి రావటం తాళం ఒక పట్టాన తెరుచుకోకపోవటం దాన్ని తన రాయితో బద్దలు కొట్టడం విసుగులో తిన్నగా తన నడగది పడక గదిలోకి వెళ్ళి పడుకోవటం మొదలైన విషయాలన్నీ చెప్పింది సునీత తాళం ఎందుకు రాలేదు సరైన తాళం చేతిలో తీయటానికి ప్రయత్నించారా అవును అయినా రాలేదు తాళం ఎక్కడుంది అక్కడే కింద పడి ఉండాలి అన్నది సునీత ఇన్స్పెక్టర్ బయటికి వెళ్ళి నిమిషంలో విరిగిన తాళం తీసుకుని తిరిగి వచ్చాడు కాసేపు దాన్ని పరీక్ష చేసి బల్ల మీద పెట్టేసి మీకన్నా ముందు ఈ తాళాన్ని మరెవరైనా మారు తాళం చెవితో తీసి మళ్ళీ తాళం వేసుంటే మీ తాళం చెవితో ఒక పట్టాన తాళం తెలుసుకోవటానికి కారణం ఉంది అన్నాడు ఇన్స్పెక్టర్ సునీత జవాబు చెప్పలేదు ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్తో వచ్చిన మనిషి అక్కడే కూర్చున్నాడు సునీత అతను ఇద్దరు మౌనంగా ఉండిపోయారు కాసేపు తర్వాత అతను గొంతు సర్దుకుని మీ గడియారం పదమూడు గంటలు కొట్టడం మీరు సరిగ్గా విన్నారా అని అడిగాడు సరిగ్గానే విన్నాను సరిగానే లెక్క పెట్టాను అంది రాత్రి పన్నెండు గంటలకు గడియారం పదమూడు గంటలు కొట్టిందే అనుకుందాం తర్వాత మళ్ళీ గడియారం గంటలు కొట్టడం విన్నారా లేదు అంటే గడియారం గంటలు కొట్టలేదా మీరు వినలేదా అడిగాడు అతను నేను ఇంట్లో లేను ఆయనతో ఆసుపత్రికి వెళ్ళాను అది గంటలు కొట్టిందో లేదో నాకు తెలియదు అన్నది ఆమె పొద్దున్న తిరిగి ఇంటికి వచ్చారు కదా ఇంట్లో ఎంతసేపు ఉన్నారు దాదాపు రెండు గంటలు అప్పుడు గడియారం గంటలు కొట్టడం వినలేదా లేదు నా మనస్సు మీద లేదు సామాన్యంగా గడియారం గంటలు కొట్టడం ఎవరు లెక్క పెట్టరు ఉత్సాహింపుగా టైం ఎంత అయిందో మనకు తెలిసే ఉంటుంది గంటలు కొట్టడం ప్రారంభించగానే ఏడైందేనో రెండు అయిందనో అనుకుంటాం అంది ఆమె అవును కానీ నిన్న రాత్రి గడియారం పదమూడు గంటలు కొట్టింది కదా మళ్ళీ అది ఎన్ని గంటలు కొడుతుందో వినాలనిపించలేదా సునీత కాసేపు ఆలోచించింది పొద్దున్న నేను ఇంట్లో ఉన్నప్పుడు గడియారం గంటలు కొట్టడం మొదలుపెట్టుంటే ఒకవేళ లెక్కబెట్టేదాన్ని ఏమో గంటలు కొట్టడం నేను విన్నట్టు జ్ఞాపకం లేదు అంత మాత్రాన అది గంటలు కొట్టలేదని నేను చెప్పలేను అన్నది ఆమె అంతలో ఇన్స్పెక్టర్ రొసరొసలు అడుతూ తిరిగి వచ్చి సునీత గారు దయచేసి ఒకసారి వెళ్ళి ఇల్లంతా వెతికి ఏమైనా పోయా ఏమో చూడండి ఇవాళ పొద్దున్న మీ ఇంట్లో దొంగలు పడ్డారు అన్నాడు దొంగ అని లేచి నిలబడింది సునీత అవును మీరు ఆసుపత్రికి బయలుదేరి వెళ్ళిన పది పది నిమిషాల కల్లా ఎవరో ఒక అతను జీబు కారులో వచ్చాట కాకి నిక్కరు కాకీ షర్టు నాట తోలు పట్క పెట్టుకున్నట్ట భారీగా చూడటానికి పోలీసు ఉద్యోగం మళ్ళీ ఉన్నట్ట పక్కిళ్ళ వాళ్ళు చూశారట తిన్నగా దర్జాగా తలుపు దగ్గరికి వచ్చి జేబులోంచి తాళం తీసి తాళం చెవి తీసి తాళం తీశాడట చేతిలో గడియారం పట్టుకుని ఆ పది నిమిషాల్లో బయటకు వచ్చాట మీ వద్ద తాళం చెవి తీసుకుని దర్యాప్తు చేయడానికి ఎవరో పోలీసు ఉద్యోగి వచ్చాడని పక్క వాళ్ళు అనుకున్నారట అన్నాడు ఆ జీప్ కారు నెంబర్ ఎవరికీ జ్ఞాపకం లేదా అడిగాడు ఇన్స్పెక్టర్తో వచ్చిన మనిషి ఎవరు చూస్తారో ఎవరికి పట్టింది అదిగాక ఆ సమయంలో పక్క ఇళ్లల్లో మగాళ్ళంతా ఆఫీసుకి వెళ్ళారు ఆడవాళ్ళు మాత్రం ఉన్నారు ఆ వచ్చిన మనిషి పోలీసు ఉద్యోగి కాడనే అనుమానం ఎవరికీ కలగలేదు కలిగిన కారు నెంబర్ రాసుకోవాలని వాళ్ళకి స్ఫురిస్తుందా అన్నాడు ఇన్స్పెక్టర్ గడియారం తప్ప ఇంట్లో ఏ వస్తువు కదిపినట్టు కూడా లేదు అన్నది సునీత ఎందుకైనా మంచిది నగలు వెండి సామాన్లు చూసుకోండి అన్నాడు ఇన్స్పెక్టర్ సునీత మేడం మీదకు పరిగెత్తింది బీరువా తాళం తీసి అడుగు సొరుగు లాగి చూసింది రెండు వెండి కంచాలు పెళ్లినాడు పుట్టింటి వాళ్ళు తన భర్తకిచ్చిన వెండి చెంబు గ్లాసులు తన నెక్లెస్ అన్నీ అలాగే ఉన్నాయి కిందకి దిగి వచ్చి గడియారం తప్ప ఇంకేమీ దొంగ తీసుకెళ్లలేదని సునీత ఇన్స్పెక్టర్కి చెప్పింది ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడ్డాడు ఆశ్చర్యంగా ఉంది దొంగ ఎంతో ప్రయాసపడి మారు వేషం వేసుకుని మారు తాళం చెవితో తాళం తీసి ఇంట్లో ప్రవేశించాడు కానీ విలువైన వస్తువులు ఏవీ తీసుకుపోలేదు గోడ గడియారం మాత్రం తీసుకుని వెళ్ళాడు విచిత్రంగా ఉందే అన్నాడు ఇన్స్పెక్టర్తో కూడా వచ్చిన మనిషి గడియారాల మెకానిజంలో ప్రవీణుడు స్మిత్ అండ్ సన్స్ గడియారాల షాపులో ఉద్యోగం అతనికి అతని పేరు గణేష్ గడియారం రాత్రి పదమూడు గంటలు ఎలా కొట్టిందో మనం తెలుసుకోవటం ఇష్టం లేక దాన్ని తీసుకుపోయి ఉండొచ్చు అన్నాడు గణేష్ ఇందాక మీరు చెప్తుంటే పరధ్యానంగా ఉండి సరిగా వినలేదు మళ్ళొకసారి చెప్పండి గడియారం పదమూడు గంటలు ఎట్లా కొట్టింది అడిగాడు ఇన్స్పెక్టర్ గంటలు కొట్టడానికి ఒక గంట ఆ గంట మీద దెబ్బ కొట్టడానికి ఒక కడ్డీ ఉంటాయి ఆ కడ్డీ ఒక స్ప్రింగుకు తగిలించి ఉంటుంది అక్కడే ఒక చక్రం ఉంటుంది ఆ చక్రం చట్టు ఆ పళ్ళు ఉంటాయి మొదట ఒక పన్ను ఉంటుంది దానికి కొంచెం ఎడంగా రెండు పళ్ళు మూడు పళ్ళు అలాగే పన్నెండు పళ్ళ వరకు మధ్య మధ్య ఎడంతో వరుసగా ఉంటాయి గంటల ముళ్ళుతో పాటు ఈ చక్రము తిరుగుతుంది గంటల ముళ్ళు సరిగ్గా ఒంటి గంట దగ్గరికి వచ్చినప్పుడు ఆ చక్రంలో ఉన్న మొదటి పన్నుకి రెండో పన్నుకి మధ్యలో ఆ సందులో ఆ కడ్డీ పడుతుంది అలా పడినప్పుడు ఆ కడ్డీ అవతల కొద్ది గంటకు తగులుతుంది కడ్డీ చివరనున్న స్ప్రింగు వల్ల కడ్డీ కింద పడగానే మళ్ళీ పైకి లేస్తుంది అప్పటికీ ఆ చక్రం ఇంకొంచెం తిరుగుతుంది అక్కడ ఇంకా సందు లేకపోతే మళ్ళీ గంట కొట్టదు ఎన్ని సందులు ఉంటే అన్ని గంటలు కొడుతుంది అన్నాడు గణేష్ పన్నెండు గంటల బదులు పదమూడు గంటలు కొట్టించడం ఎలా అడిగాడు ఇన్స్పెక్టర్ పన్నెండు సందులు ఉన్న చోట ఆ చక్రంలో పదమూడో సందు చేస్తే పదమూడు గంటలు కొడుతుంది చిన్న ఆకురైతో పదమూడో సందు చేయొచ్చు అన్నాడు గణేష్ అంటే ఎవరో ఇంట్లోకి వచ్చి గడియారాన్ని దింపి ఆ పని చేసి ఉండాలి కదా అడిగాడు ఇన్స్పెక్టర్ అవును అన్నాడు గణేష్ ఇన్స్పెక్టర్ సునీత వైపు తిరిగి నిన్న ఎవరి చేతనైనా మీ గడియారం రిపేర్ చేయించారా గడియారం బాగు చేయడానికి ఎవరు రాలేదు కానీ కానీ అడిగాడు ఇన్స్పెక్టర్ ఆతృతతో ఎలక్ట్రికల్ వైరింగ్ సరిగా లేదని ఇన్స్పెక్షన్ చేయమన్నారని ఎలక్ట్రిసిటీ ఆఫీస్ నుంచి ఒక అతను వచ్చాడు వైరింగ్ టెస్ట్ చేయాలని వైరింగ్ బోర్డు పక్కన ఉన్న గడియారం తీసి కింద పెట్టాడు తర్వాత మళ్ళీ గోడకు తగిలించాడు అని చెప్పింది సునీత అతను వైరింగ్ ఇన్స్పెక్ట్ చేస్తున్నంతసేపు మీరు ఇక్కడే ఉన్నారా లేను ఫెన్సింగ్ దగ్గర నిలబడి పక్కింటి ఆమెతో మాట్లాడుతున్నాను వైరింగ్ చూడమని మీరు పిలిపించారా లేదు అతను ఎంతసేపు ఒంటిగా ఈ గదిలో ఉన్నాడు దాదాపు పదిహేను ఇరవై నిమిషాలు ఒంటిగా ఉండుంటాడు ఇన్స్పెక్టర్ గణేష్ వైపు తిరిగాడు ఆ పది నిమిషాల్లో చేయొచ్చు అన్నాడు గణేష్ అతన్ని మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలరా అడిగాడు సునీతని ఇన్స్పెక్టర్ సునీత తల ఊపింది పొడుగ్గా భారీగా ఉన్నాడు కాకి నిక్కరు నీలం షర్టు వేసుకున్నాడు తలక మఫ్లర్ చుట్టుకున్నాడు కుదురుగా ఉన్న ముఖం సామాను ఛాయ అంది సునీత అతనే ఇవాళ పొద్దునొచ్చిన దొంగ ఉండాలి అన్నాడు ఇన్స్పెక్టర్ సునీత బెదురు చూపులు చూసింది ఇన్స్పెక్టర్ని మీరు భయపడకండి ఆ మనిషిని పట్టుకునేంత వరకు మఫ్టీలో ఒక కానిస్టేబుల్ని రాత్రి పగళ్ళు మీ ఇంటి వద్ద కాపలా ఉంచుతాను మీకేమీ ఆపద రాదు అన్నాడు ఇన్స్పెక్టర్ రేపటికి నా తమ్ముడు వస్తాడు అంది సునీత రెండు నిమిషాలు ముగ్గురు మౌనంగా ఉండిపోయారు తర్వాత ఇన్స్పెక్టర్ సునీతను సూటిగా కళ్ళల్లోకి చూసి ఆ కారణంగా ఒక మనిషి మారువేషంలో మీ ఇంట్లోకి ప్రవేశించి గడియారం పదమూడు గంటలు కొట్టేటట్టు చేసి వెళ్ళిపోడు కారణం లేనిది ఆ మనిషి ఆ విషయం తెలుపుతూ మీకు ఉత్తరం రాయడు ఆ కారణంగా ఆ మనిషి రాత్రి మీ ఇంటి ఆవరణలో ప్రవేశించి మీ వారిని రాయితో కొట్టడు ఆ కారణంగా మారువేషం వేసుకుని వచ్చి మీ గడియారం ఎత్తుకుపోడు ఏదో కారణం ఉండాలి ఒక ప్రయోజనం కోసం ఈ పనులన్నీ చేసి ఉండాలి మీకు మీ వారికి అపరిచితుడైన మనిషి ఈ పనులు చేసి ఉండటానికి అవకాశం లేదు అన్నాడు సునీత ఇన్స్పెక్టర్ మాటలు శ్రద్ధగా విని తలూపింది కనుక దాచకుండా ఈ సంఘటనలకు మూల కారణం ఏమిటో చెప్పండి అన్నాడు ఇన్స్పెక్టర్ సునీత ఆశ్చర్యంతో చూసింది ఇన్స్పెక్టర్ని ఆ దొంగని పట్టుకున్న తర్వాత ఎలాగూ బయటపడుతుంది రహస్యం కనుక ముందే చెబితే మా దర్యాప్తు ఇంకొంచెం చకచకా సాగుతుంది అది మీకే మంచిది సునీత మొహం ఎర్రనైంది ఇన్స్పెక్టర్ నేను అబద్ధం చెప్తున్నానని ఏదో దాస్తున్నానని నా మీద నెపం వేస్తున్నారా అడిగింది కోపంగా నెపం కాదు నిజం చెప్పకపోవటానికి మీకు తగిన కారణం ఉండి ఉండొచ్చు మీకు అటువంటి అనుమానం ఉన్నప్పుడు మనం ఆ విషయం ఇంకా చర్చించి ప్రయోజనం లేదు అన్నది సునీత నేను దురుసుగా మాట్లాడుంటే క్షమీత్ సడ్డి అని ఇన్స్పెక్టర్ గణేష్తో సహా వెళ్ళిపోయాడు సునీత వాకిలి తలుపు లోపల గడివి పెట్టి మెట్లెక్కి పడగదిలోకి వెళ్ళింది బాగా అలిసిపోయి ఉండటం వల్ల పక్క మీద వాలిపోయింది మనసు ఆలోచించే స్థితిలో లేదు ఆలోచించకుండా ఉండను లేదు దిండు కిందకి పోనిచ్చి పక్కకు తిరిగి పడుకుంది చేతికి ఏదో కాగితం తగిలింది ఏమిటి ఆన్ తీసింది అదో చిన్న చీటి నాలుగు మడతలు పెట్టింది లేచి కూర్చుని చీటీ విప్పింది ఇది మొదలు రోజు లెక్కబెట్టచ్చు అని రాసింది తేదీ లేదు సంతకం లేదు పొద్దున పోస్ట్లో వచ్చిన ఉత్తరంలో దస్తూరియ ఇది ఆ మనిషి రాసుండాలి అంటే గడియారం ఎత్తుకుపోవటానికి వచ్చినప్పుడు ఈ చీటీ దిండు కింద పెట్టుండాలి ఇది మొదలు ఏది మొదలు ఆ ఇది మొదలకి అర్థం ఏమిటి రోజు లెక్క పెట్టమన్నాడు అంటే తన ప్రాణం తీస్తాడా ఎందుకు తను ఎవరికి అపచారం చేసింది ఇది మొదలు అని మళ్ళీ చదివింది ఇన్స్పెక్టర్ అన్నట్టు ఎవరికో ఎందుకో తన మీద తన భర్త మీద కచ్చ వండి ఉండాలి ఎవరా మనిషి ఆ మనిషి ఎవరో ఎలా తెలుసుకోవటం సునీత తన గతాన్నంతా స్మరిస్తోంది ఇక మళ్ళా టెంపరేచర్ ఎక్కువైంది ఎందుకు ఎక్కువైంది మిస్టర్ ఆనందరావు ఏదో విషయంగా తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు మనసు కూడా పూర్తి విశ్రాంతి ఇవ్వాలి లేకపోతే త్వరగా కోలుకోలేరు అన్నాడు డాక్టర్ సారీ డాక్టర్ ఆలోచించకుండా ఉండలేకున్నాను అన్నాడు ఆనందరావు అయితే మీకు నిద్ర వచ్చేందుకు మాత్ర ఇస్తాను అన్నాడు డాక్టర్ మంచానికి తగిలించున్న బోర్డు తీసి దాని మీద ఏదో రాస్తూ డాక్టర్ వెళ్ళిపోయిన పది నిమిషాలకు నర్సు వచ్చి ఆనందరావు ఒక మాత్ర ఇచ్చింది మాత్ర మింగి కళ్ళు మూసుకుని పడుకున్నాడు ఆనందరావు ఆనందరావు మళ్ళీ నిద్ర మేలుకునేటప్పటికీ చీకట పడింది దాదాపు నాలుగు గంటలు నిద్రపోయాడు ఇంకా కొంచెం మత్తుగా ఉంది బరువుగా కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు నర్సు కనిపిస్తే తాగేందుకు ఏదైనా ఇవ్వమని అడుగుదాం అనుకున్నాడు అతని దృష్టి పక్కనున్న కబోర్డ్ మీద పడింది గాజు గ్లాస్ కింద ఒక తెల్లని కవరు కనిపించింది పక్కకు ఒత్తిగిలి ఆ కవర్ తీసుకున్నాడు ఆనందరావు అని మాత్రం పైన రాసుంది అటు ఇటు తిప్పి చూశాడు పోస్టు ముద్ర లేదు ఎవరో తెచ్చిపెట్టి ఉంచాలి చిప్పాడు ఒక చిన్న కాగితం కనిపి ఉంది దాన్ని బయటికి తీశాడు ఇది మొదలు మీ జీవితం దుర్భరం సునీతని ఒక కంట కనిపెట్టండి మూడు పంతులు రెండు వాక్యాలు మళ్ళీ మళ్ళీ చదివాడు ఇది మొదలు మీ జీవితం దుర్భరం ఇది మొదలు సునీతను కంట కనిపెట్టండి తన జీవితం కూడా సునీత వల్లే దుర్భరం అవుతోందా ఎవరిక్కడ పెట్టారు ఈ ఉత్తరాన్ని సిస్టర్ కేక వేశాడు ఆనందరావు టకటక బూట్స్ల చప్పుడు చేసుకుంటూ నర్సు ప్రత్యక్షమైంది ఈ ఉత్తరం ఎవరు తీర్చారు ఏ ఉత్తరం ఇదిగో ఇది కబ్బోర్డ్ మీద ఉంది నాకు తెలియదు ఎవరికీ తెలియకుండా నా కబ్బోర్డు మీదకి కవర్ ఎలా వస్తుంది గట్టిగా అరిచాడు ఆనందరావు ఆ గొడవ విని హౌస్ సర్జన్ వచ్చి ఏమిటి గొడవ అని అడిగారు నర్స్ చెప్పింది మీరు నిద్రపోయే ముందు ఉత్తరం ఇక్కడ లేదా అడిగాడు సర్జన్ లేదు అన్నాడు ఆనందరావు లేదని నర్స్ కూడా ఒప్పుకుంది తను ముందు ఇచ్చినప్పుడు కబ్బోర్డ్ మీద అవున్స్ గ్లాస్ పెట్టానని అక్కడ ఒక్క కాగితం ముక్క కూడా లేదని చెప్పింది అయితే ఆ తర్వాత ఆనందరావు నిద్రపోయిన తర్వాత ఎవరో ఈ కవర్ తెచ్చి ఇక్కడ పెట్టుండాలి అన్నాడు సర్జన్ ఆ విషయం చెప్పడానికి అట్టే తెలివి అవసరం లేదని నర్సుకి ఆనందరావుకి అనిపించింది ఇది విజిటింగ్ టైం కాదే అన్నాడు డాక్టర్ నర్సు ఊపింది అంటే నర్సులు డాక్టర్లు హాస్పిటల్ ఉద్యోగులు వార్డు బాయ్స్ వీళ్ళలో ఎవరైనా ఈ కవర్ ఇక్కడ పెట్టుండొచ్చు అన్నాడు డాక్టర్ నర్సు తటపటాయించి డాక్టర్ని చూసింది ఏమిటి సందేహిస్తున్నారు సిస్టర్ అడిగాడు డాక్టర్ అవతల వైపు స్పెషల్ వార్డు ఉంది స్పెషల్ వార్డు రోగులు చూడడానికి రోగుల పక్కన ఉండడానికి విజిటింగ్ టైంతో సంబంధం లేకుండా ఎవరైనా వచ్చిపోతూ ఉంటారు వాళ్ళల్లో అన్నది ఎస్ ఎస్ యూఆర్ కరెక్ట్ అన్నాడు డాక్టర్ ఇంతకీ మీరు తేల్చింది ఈ ఆసుపత్రిలో ఉన్న ఐదు వందల మంది నర్సుల్లో ఐదు వందల మంది వార్డు బాయ్స్లో రెండు వందల మంది డాక్టర్లలో ఎవరో ఒకరు ఈ కవర్ ఇక్కడ పెట్టి ఉండొచ్చు కదా అనేనా బాగానే ఉంది అన్నాడు ఆనందరావు విసుగ్గా డాక్టర్ నవ్వి ఊరుకున్నాడు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కవరు పంపించండి అన్నాడు ఆనందరావు డాక్టరు నర్సు అతని మంచం పక్క నుంచి వెళ్ళిపోయారు ఆనందరావు ఆ ఉత్తరాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించాడు తన జీవితం ఇప్పటికే దుర్భరమైంది ఇంకా దుర్భరం అవటం ఏంటి ఆ కారణంగా ఎవరు ఇలాంటి ఉత్తరాలు రాయరు ఆ ఉత్తరం రాసిన మనిషికి ఇందువల్ల ఏదో ప్రయోజనం ఉండి ఉండాలి సునీతని ఒక్కంట కనిపెట్టడం దేనికి సునీతకు ఆపద కలుగుతుందా ఆపద కలిగితే ఉత్తరం రాసిన మనిషినిచ్చే కలగాలి అటువంటప్పుడు ఎందుకు హెచ్చరిస్తాడు ఈ గొడవ గురించి సునీతకి ఎంతో కొంత తెలిసి ఉండాలి సునీత ఆ విషయం దాస్తోంది నిజం చెప్పటం లేదు ఆలోచనలో వలయాలు చుట్టుకుని అతని మెదడులో గిర్రు గిర్రును తిరిగాయి చివరికి తనకు తెలియకుండానే నిద్రపోయాడు ఆనందరావు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ కాసేపట్లో కలుద్దాం థ్యాంక్ యూ